బ్లాక్బస్టర్ పైన బ్లాక్బస్టర్. సో ప్లీజ్ టెల్ us. ఏం లేదు, మనం ఎలా తీసుకునే దాన్ని బట్టి ఏ సిచ్యువేషన్ అని ఉంటుంది కదా. సో గుడ్ థింగ్ ఏంటంటే ద ఇయర్ స్టార్టెడ్ ఆఫ్ ద గ్రేట్ ఎనర్జీ, యూనో ఏవిపిఎల్ సూపర్ హిట్ సినిమా, యూనో స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్. అండ్ ఆల్సో దాని తర్వాత మీ అండ్ మై ఫాదర్ వి ఆల్ యునో ఆయనకి ఓటీటీ అంటే చాలా ఇష్టం, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చూస్తున్నారనమాట. ఆయన ఎలాగైనా ఇది మన తెలుగు తీసుకురావాలి, ఇది పెద్ద యూనో ఇట్స్ ఇండస్ట్రీ బై ఇట్స్ సెల్ఫ్, ఇది హోల్ కల్చర్ రావాలి. అండ్ వి బోత్ ఆర్ లవర్ ఆఫ్ ఫిల్మ్స్ అనమాట. సో ఎలాగైనా తీసుకొస్తే బాగుంటుంది, యూనో మనం ఏదైనా చేసినట్టు ఉంటుంది. బికాస్ యూనో ఇన్ అ వే ఒక విధంగా చెప్పాలంటే, యూనో ఇఫ్ యు టేక్ ఫర్ మై గ్రాండ్ ఫాదర్స్ ఎరా ప్రాబ్లీ 1950s, సో ఆల్మోస్ట్ నైన్ అంటే 70 ఇయర్స్, 70 ఇయర్స్ ఇన్ సినిమా, సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ బ్యాక్. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్, యూనో బై స్టార్టింగ్ అ తెలుగు ఓటీటీ. ఏదో క్యాల్కులేషన్తో స్టార్ట్ చేయలేదు, ఏదో ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం, బట్ ఇట్ వెంట్ ఆన్. ఐ థింక్ ద ఇంటెన్షన్ పేడ్ ఆఫ్ మోర్ దాన్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఆల్ దోస్ స్టూడియోస్. అండ్ ఆల్ దోస్ స్టూడియోస్ ఎప్పటి నుంచో నాకు ఆశ ఉండేది, యూనో అందరికీ స్టూడియోస్ ఉంది, మీకు స్టూడియోస్ ఉన్నాయి, మీ స్టూడియోస్ షూట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు యాక్చువల్లీ గుర్తుగా వస్తుంది, ఒకసారి 7 acres షూట్ చేస్తుంటే వస్తూ ఒక జెంటిల్మెన్ ఎవరో వచ్చి, సార్ వెల్కమ్ టు అన్నపూర్ణ స్టూడియోస్ అని అన్నా, మనకి ఉంటే బాగుండు. సో మీ విజన్ ఏంటి ఆల్ ది స్టూడియోస్? అంటే ఉన్నంత కాలం సినిమా చేస్తాను, నేను ఉన్నంత కాలం సినిమా చేస్తాను, సినిమా హ్యాపీయా హ్యాపీయా ఉన్నంతకాలం సినిమా చేస్తాను, సినిమా ఉన్నంతకాలం స్టూడియో కావాలి. సో లైఫ్ టైంలో ఐ డెఫినెట్లీ యూజ్ ద స్టూడియో ఫర్ అ లైఫ్ టైమ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బిల్డ్ ఫర్ అ లైఫ్ టైమ్, నాట్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. వి వాంట్ టు గివ్ అ వెరీ ప్రెస్టీజియస్ స్టూడియో ఫర్ ఎవ్రీబడి టు కంఫర్టబుల్లీ షూట్. దట్స్ ద విజన్. లెట్స్ సీ. గ్రేట్, ఫ్యాంటాస్టిక్. సో స్పీకింగ్ ఆఫ్ బ్లాక్ బస్టర్స్, బుట్ట బొమ్మ. బుట్ట బొమ్మ నేనైతే 3 మిలియన్ వ్యూస్ చూసాను, కానీ 3 మిలియన్ లైక్స్ ఏంటి? స్టైలిష్ గా. మీకు తెలుసా, లైక్ డిడ్ యు ఎక్స్పెక్ట్ రికార్డ్ చేసేటప్పుడు మీకు అంటే 3 మిలియన్ లైక్స్? అసలు అనుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ సామాజిక వర్గంగానే వచ్చి సాంగ్ బాగా క్లిక్ అయింది, అదే అనుకున్నా. ఓకే సాంగ్, ఇంత ఒక సాంగ్ ఇంత బాగా క్లిక్ కావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఆ తర్వాత సెకండ్ సాంగ్ వి రిలీజ్ వాజ్ సమ్ ఇది ఐ థింక్ రాములు రాములా దాట్. అసలు ఒక ఆల్బమ్లో 2 సూపర్ హిట్ పాటలు వస్తానేది వెరీ రేర్, నా సినిమాల్లో కూడా జరగదు. థర్డ్ వచ్చినప్పుడు అనుకున్నాను ఓకే ఇది మంచి పాట అని అనుకున్నాను, కానీ బట్ ఐ డోంట్ థింక్ ద థర్డ్ విల్ బి ద బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ఆల్. బుట్ట బొమ్మ రీచ్ అయితే నాకు తెలిసి సగం పబ్లిసిటీ డేవిడ్ వాండర్ చేసింటారు. చాలా క్యూట్ గా ఉంది ఆ వీడియో. మొన్న ఏదో క్రికెట్ లో చూస్తే కూడా సిక్సర్ కొట్టిన తర్వాత ఇల్ల ఇక్కడ ఎవరో బుట్ట బొమ్మ కాస్ట్యూమ్. I'm not kidding, ఎక్కడ దొరికింది అని అంటున్నారు కదా, ఆ కాస్ట్యూమ్ ఒకళ్ళు ఎవరు వచ్చి నా దగ్గర డిజైన్ తీసుకుని సంబడి ఆర్డర్ ఫర్ 1000 prints అంట. ఆ షాప్ వాళ్ళు వచ్చి సార్ ఒక్క ఫోటో మాకు హై డెఫినిషన్ ఫోటో తీసుకుంటే మేము ప్రింట్ అవుట్ తీసుకెళ్తాం, మా డిజైనర్ వాస్ కెప్ట్ ఆన్ గివింగ్ అవుట్ దోస్ పిక్చర్స్ ఆఫ్ దట్ క్లోత్స్. వెరీ గుడ్. ఆ షర్ట్ నేను దాచి పెట్టుకున్నాను, చాలా మంది అడిగారు నా షర్ట్, యాస్ లైక్ నో ఆ షర్ట్ నేను దాచి పెట్టుకున్నాను. నాకు తెలుసు యు హావ్ మీ ప్రతి సినిమాలో యు హావ్ సమ్ కైండ్ ఆఫ్ యు టేక్ సంథింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ కదా. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ షుడ్ ఆల్సో డు ఇట్. చాలా తక్కువ మంది చేశారు. నాకు ఎప్పుడు అనిపించింది అంటే చిరంజీవి గారిది రాక్షసుల్లో జాకెట్ చూసినప్పుడు అంటున్నాను ఆ జాకెట్ ఉందా అని అడిగాను నేను, సార్ అది ఎప్పుడో పాడేసా అంటే అసలు సచ్ అ ప్రైస్లెస్ జాకెట్, అది ఉంటే ఇవాళ దాని వాల్యూ చాలా ఉండేది. అండ్ దట్స్ వన్ ఐ రియలైజ్ దట్ మనం వెళ్ళే కొద్దీ కాస్ట్యూమ్స్ అన్ని దాచి పెట్టుకుంటూ ఉంటే ఎవ్రీ డ్రెస్ విల్ హ్యావ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అలవైకుంఠపూర్లో మొన్న ఆఫీస్ బోర్డ్ రూమ్ లో ఒక రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నాను, అది దాచి పెట్టా, బుట్ట బొమ్మ షర్ట్ దాచి పెట్టాను అనమాట. సో దట్ ఇట్ ఆల్వేస్ హ్యావ్ అ క్లాసిక్ వాల్యూ ఆఫ్టర్ వైల్. ఇప్పుడు దాని వాల్యూ ఇప్పుడు తెలియదు, ఒక 10 ఇయర్స్ తర్వాత వెన్ యూ లుక్ బ్యాక్ you know it'll have great value. So I kept collecting everything, every dress, every costume of mine important. Ok cinema lo 4-5 costumes collect chese ala pedutunna.